హౌస్ అయితే చాలా చాలా స్పీషియస్గా చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేశారండి. వీడియో అండ్ హౌస్ యొక్క పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్తానండి, సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో హౌస్ యొక్క వివరాల్లోకి వస్తే ఇది వచ్చేసి టీవీ లాంచ్ ఏరియా విత్ డీసెంట్ ఫాల్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్ ఫిట్టింగ్స్తో హౌస్ అనేది చాలా స్పేషియస్గా 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అండ్ మీ కిచెన్ ఏరియా ముందు ఏదైతే స్పేసింగ్ కనిపిస్తుందో అది డైనింగ్ స్పేసింగ్ అన్నమాట. సో రూమ్స్ కూడా చాలా పెద్దదిగా పెట్టడం అనేది జరిగిందండి. ఎలక్ట్రిసిటీ వర్క్స్తో సహా కంప్లీట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఏరియా ఇవ్వడం అనేది జరిగిందండి. సో కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా పెట్టారు. అండ్ దాని పక్కనే మీకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇది వచ్చేసి సేల్కి అన్నట్టుగా పెట్టడం అనేది జరిగింది, అందుకని ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. సో చూసారు కదా కిచెన్ ఏరియా అనేది. నేను మిగతా రూమ్స్ కూడా చూపిస్తానండి, సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ అండి. టోటల్ ఆక్యుపెన్సీ వచ్చేసి 101 స్క్వేర్ యార్డ్స్లో స్పేషియస్గా చాలా అందంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ మీకు లోన్ అనేది కూడా లభిస్తుందండి. మ్యాక్సిమం అయితే హౌస్ అనేది చాలా తక్కువ ధర కాబట్టి అండ్ 100 అబోవే ఉంది కాబట్టి మీకు లోన్ కూడా 100% అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు చూస్తున్న ఏరియా ఏదైతే చూస్తున్నారో ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ అనేది 100% వాస్తు ప్రకారంగా కట్టడం అనేది జరిగిందండి. సో కామన్ వాష్ ఏరియా చూశారు కదా. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ వాష్రూమ్స్ కూడా మీకు ఇండియన్ ప్యాటర్న్లో వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టుగా కట్టారండి. క్లియర్ టైటిల్ హౌస్, ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు లోన్స్ ఫ్యూచర్లో అప్లై చేసుకోవాలనుకున్నా ఈజీగా లభిస్తుంది. అండ్ మీరు ఇన్ కేస్ మీరు కమర్షియల్ పర్పస్గా అన్నట్టుగా చూసుకొని రెంటల్ పర్పస్గా అన్నట్టుగా చూసుకుంటే ఈ హౌస్కి వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మీరు ఇంకొక 1-2 ఫ్లోర్స్ కట్టుకున్నా మీకు రెంటల్ పర్పస్ కూడా చాలా చాలా బాగా ఉంటుందండి. సో క్లియర్ టైటిల్ హౌస్, క్లియర్ ఇన్వెస్ట్మెంట్, మీకు రిటర్న్స్ కూడా వస్తాయి త్రూ రెంటల్ పర్పస్. అండ్ వాస్తు ప్రకారంగా కూడా కట్టడం అనేది జరిగింది. అండ్ ఈ హౌస్కి వచ్చి మేము చూపించబోయే హౌసెస్ మోస్ట్లీ వచ్చేసి వాటర్ అనేది 24 అవర్స్ ఫెసిలిటీ ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ ఉన్నవి. క్లియర్ టైటిల్ హౌసెసే పోస్ట్ చేయడం అనేది మా వెంచర్లో జరుగుతుందండి. సో ఐ హోప్ మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్కై బెల్ ఐకన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాట్ మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. అండ్ మీ రిక్వైర్మెంట్ బేసిస్ని మేము అచీవ్ అవుతున్నాము అని అనుకుంటున్నానండి. అండ్